శ్రీ మాత్ర నమ శ్రీ త్రింబక దుర్గాదేవి నమ శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి నమ. మనం సెప్టెంబర్ నెలలో తులారాశి యొక్క ఫలితాలు చూద్దాం. తులారాశిలో కేతు ఉండడం వల్ల మానసికమైన ఆందోళనలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు. చిన్న విషయానికి కూడా టెన్షన్స్ వాతావరణం ఎక్కువ ఏర్పడుతుంది. అంటే ఇంట్లో వాళ్ళ గురించి కానీ బయట వాళ్ళ గురించి కానీ కొంత టెన్షన్ వాతావరణం ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి విషయంలో క్లియర్ లేకపోవడం, కొంత అప్పట్టం ఉండడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత కానీ హెల్త్ వైడ్గా మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుందండి, ఇబ్బంది లేదు. ఆందోళన మాత్రం కంపల్సరీగా పడే అవకాశం ఉంది. ద్వితీయాధిపతి అయిన వాడు కుజుడు ఈ రాశికి మేలులో ఉన్నాడు కాబట్టి కుటుంబానికి అధికంగా ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబానికి మీరు ఈ ఖర్చు ఆపుదాం ట్రై చేసినా కూడా కొంత పాజిటివ్గా ఉండదు, కొంత ఖర్చు ఎక్కువగా అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. ధన విషయంలో కొంత క్లారిటీగా డిస్టర్బెన్స్ అవ్వడం, కొంత ఫైనాన్షియల్గా కూడా కొంత ఖర్చులు ఎక్కువ ఏర్పడడం జరుగుతుంది. ఇంట్లో వాళ్ళకి ఖర్చులు ఎక్కువ పెట్టడం, ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, ఇంట్లో వాళ్ళకి సమచేషాల్లో కొంత ఖర్చులు ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంది. సోదరిమణులతో రిలేషన్ కూడా అంత పాజిటివ్గా లేడండి. సోదరిమణులు కూడా ఏ విషయంలో క్లియర్ లేకపోవడం, కొంత అప్పండ అవడం, కొంత క్లారిటీ లేకపోవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సోదరి సోదరిమణులతో రిలేషన్ కూడా చికాకులు ఎక్కువ ఏర్పడే అవకాశం, కొంత అప్పండ ఉన్స్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకైతే మంచి అనుకూలంగా ఉంటుంది. సంతాన పరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది. సంతాన పరంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. సంతాన విషయంలో మంచి అనుకూలంగా ఉంటుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ యొక్క అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. తర్వాత స్థిరాస్తుల విషయంలో కొంత పాజిటివ్గా ఉండడానికి, స్థిరాస్తుల విషయంలో ఏదైనా చేసుకోదలుచుకున్న మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కానీ ఈ రాశి వారికి సంబంధించినంతవరకు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినా కూడా అదృష్టం ఏంటంటే కొంత పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అంటే ఇదివరకు కన్నా కూడా కొంత పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కానీ, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కానీ, పాజిటివ్గా డెవలప్మెంట్ ఉండే అవకాశం, అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. లవ్ అఫేర్స్ మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. అంటే ఇష్టపడ్డ వ్యక్తితో అనుకూలంగా ఉండడం కానీ, ఇష్టపడ్డ వ్యక్తితో కొంత క్లారిటీకి వెళ్ళడం కానీ, కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తర్వాత అష్టమాధిపతి బాలేడు కాబట్టి హెల్త్ విషయంలో కొంత క్లారిటీ లేకపోవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. హెల్త్ పరంగా ఇప్పుడు చూసిన డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు. అంటే కొంత హెల్త్ పర విషయంలో కొంత క్లారిటీ లేకపోగా కొంత ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసే అవకాశం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కూడా ఎక్కువ ఉండే అవకాశం, స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత భాగ్యాధిపతి దశమాధిపతి బాగున్నాడు, అంటే వృత్తి విషయాలు పేరు ప్రతిష్టలు కానీ వృత్తిపరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.